హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు మనం మెంతి పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది బాడీలో హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మెంతులు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి రెండు కారం వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకొని నీటిలో నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం దీనిలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం దీనిలో తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మెంతులను కూడా వీటిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలో పసుపు కారం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఒక కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని మరిగించుకోవాలి మెంతులు కొంచెం ఉడికినంత వరకు బాగా మరిగించుకోవాలి పులుసు బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి